Welcome to Speech Study. October 14th and January 20th. Mukhyamaina current affairs. First one. Ye Alayam Loki. Padinunchi Yabe Samasarala Mahilalanu. Praveshani Nishedinchala Leda Samardinchala Namshampai. Supreme Court to Rajanga Dharmasanam Vicharinchanundi. Shabarimala Alayamlo. శబరిమల ఆలయంలోకి మహిళలు 10 నుంచి 50 సంవత్సరాల మహిళలకు ప్రవేశం నిషిద్ధం. అయితే దీనికి మరి సుప్రీంకోర్టు ఏం చేయాలి అనే దాన్ని రాజ్యాంగ ధర్మాసనం విచారించనుంది. నెక్స్ట్ వన్. వరకట్న వేధింపుల కేసు నమోదైన వెంటనే నిందితులను నిర్బంధంలోకి తీసుకోవడాన్ని నిషేధిస్తూ సుప్రీంకోర్టు ఏ రోజున తీర్పు వెలువరించింది? జూలై 27. అయితే జూలై 27 వెలువరించినటువంటి ఈ తీర్పుని మరొకసారి పునఃసమీక్షించాలి అని సుప్రీంకోర్టు నిర్ణయించడం జరిగింది. ఎందుకంటే దీనిపై మహిళా సంఘాలేమో దీన్ని వ్యతిరేకించాయి, పురుష సంఘాలు దీన్ని సమర్థించాయి. మరొకసారి ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని, ఈ తీర్పును పునఃసమీక్షించాలని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం నిర్ణయించడం జరిగింది. సో ఇక్కడ డేట్ ఇంపార్టెంట్, జూలై 27. ఎందుకంటే మనకి కోర్టు పునఃసమీక్షించిందా లేదా అనేది కంటే ఏ రోజున తీర్పు వెలువడింది అనేది అడిగే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వన్. చౌక ధరల దుకాణాలలో అన్న గ్రామీణ మాల్స్ ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతున్నారు? ఆంధ్రప్రదేశ్లో. ఉత్తమ పౌర నిర్వహణ కింద అవార్డును పర్యాటక శాఖ ఎవరికి అందించింది? రామోజీ ఫిలిం సిటీకి. తెలంగాణ పర్యాటక శాఖ చైర్మన్ ప్రస్తుతం ఎవరు అంటే పేర్వారం రాములు. దేశంలో నిరుద్యోగ వృత్తి పథకం అమలు చేస్తున్న రాష్ట్రాలు ఏవి? పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, త్రిపుర, కేరళ. అయితే ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ వృత్తిని ప్రవేశపెట్టాలి అనుకుంటుంది. దీనికోసం తగిన ముందస్తు జాగ్రత్తలు ఈ పథకం ఫెయిల్ కాకుండా సక్సెస్ఫుల్గా ఏ విధంగా రన్ చేయాలి అనేది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించుకోవడం జరుగుతుంది. అందుకోసమని అసలు మన దేశంలో ఏ రాష్ట్రాలు నిరుద్యోగ వృత్తిని అమలు చేస్తున్నాయి? పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, త్రిపుర, కేరళ. కానీ ఈ పథకం అనేది ఫెయిల్ కావడం జరిగింది. దీన్ని సరిగా నిర్వహించలేక ఈ పథకం సక్సెస్ఫుల్గా రన్ అవ్వడం లేదు. అయితే అందులో ఉన్న లోటుపాట్లను పునఃసమీక్షించుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ వృత్తి పథకాన్ని సక్సెస్ఫుల్గా ప్రవేశపెట్టాలని నిర్ణయించుకోవడం జరిగింది. నెక్స్ట్ వన్. టైమ్ మ్యాగజైన్ తదుపరి తరం నాయకులు 2017 జాబితాలో చోటు దక్కించుకున్నటువంటి ఏకైక భారతీయురాలు ఎవరు? టైమ్ మ్యాగజైన్ ప్రచురించినటువంటి తదుపరి తరం నాయకులు 2017 ఈ జాబితాలో భారత్ నుంచి చోటు సంపాదించుకున్న ఏకైక వ్యక్తి గుర్ మెహర్ కౌర్. సంకీర్ణ వసంతాలు ది కొయిలేషన్ ఇయర్స్ పుస్తక రచయిత ఎవరు? మాజీ రాష్ట్రపతి అయినటువంటి ప్రణబ్ ముఖర్జీ. ఈ పుస్తకాన్ని మాజీ ప్రధాని అయినటువంటి మన్మోహన్ సింగ్ ఆవిష్కరించడం జరిగింది. ఇదే పుస్తకంలో 2004 సంవత్సరంలో తనే ప్రధాని అవుతానని ప్రణబ్ ముఖర్జీ ప్రస్తావించడం జరిగింది. మన క్వశ్చన్ ఏ విధంగా ఫామ్ కావచ్చు అంటే 2004 సంవత్సరంలో తనే ప్రధాని అవుతానని ప్రణబ్ ముఖర్జీ ఏ పుస్తకంలో ప్రస్తావించారు? ది కొయిలేషన్ ఇయర్స్. నెక్స్ట్ వన్. దీపావళి రోజున కేవలం 3 గంటలు మాత్రమే బాణసంచ కాల్చాలని ఏ రాష్ట్రాల సంబంధిత హైకోర్టులు ఆదేశాలు జారీ చేశాయి? సుప్రీంకోర్టు ఢిల్లీలో నవంబర్ 1 వరకు దీపావళి పటాకులను అమ్మరాదు అని జారీ చేయడం జరిగింది. దాన్ని అనుసంధానించుకొని ఏ రాష్ట్రాల హైకోర్టు పంజాబ్, హర్యానా, చండీగఢ్ హైకోర్టులు సాయంత్రం 6:30 నుంచి 9:30 వరకు మాత్రమే, అంటే 3 అవర్స్ మాత్రమే పటాకులు కాల్చుకోవాలి అని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ఢిల్లీలో ఇంతవరకు ఎవరైతే బాణసంచాలు కొనుక్కున్నారో, పటాకులు కొనుక్కున్నారో వాళ్ళు కాల్చుకోవచ్చని, కానీ పటాకుల షాప్స్ మాత్రం క్లోజ్ చేయాలి అని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ఇదే ఈ తీర్పుని
సుప్రీంకోర్టు కొన్ని రాజకీయ వర్గాలు మతం రంగు పులుపుతున్నాయి అని బాధను వ్యక్తం చేయడం జరిగింది. కానీ ఒక క్వశ్చన్, నవంబర్ 1 వరకు అది పటాకులు అమ్మరాదు, ఎందుకంటే ఢిల్లీలో ఒకటేసారి కాల్చడం వలన కాలుష్యం పెరుగుతుంది అంటున్నారు. అంటే నవంబర్ 1 తర్వాత కాల్చుకుంటే కాలుష్యం పెరగదా? కేవలం దీపావళి పండుగ రోజు మాత్రమే కాల్చొద్దు అంటే రాజకీయ నాయకులు జైల్లో నుంచి విడుదలైనా వారి కోసం కొన్ని 1000 వాలస్ ఏకధాటిగా పేలుతూ ఉంటాయి. వాళ్ళ రాజకీయ నాయకులే కానీ ఎవరి పెళ్లిలైనా ఏవిటికైనా పటాకులు కాల్చడం జరుగుతుంది. నవంబర్ 1 తర్వాత కాలుస్తే ఢిల్లీలో కాలుష్యం పెరగదా? దీనికి మరి కొన్ని రాజకీయ పార్టీలు మతం రంగు పులుగుస్తున్నాయని ఇది ఎందుకు బాధను వ్యక్తం చేయడం జరిగింది? హిందువుల పండుగల కోసం మాత్రమే ఇదా అనేది మన క్వశ్చన్స్ చాలామందికి ఉన్నాయి. కానీ మనకు కాంపిటేటివ్ లెవెల్లో ఇది ఈ కోర్టు ఈ తీర్పుని ఏ రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చింది అని అడగవచ్చు, లేదా సుప్రీంకోర్టు ఏ డేట్ వరకు ఢిల్లీలో పటాకుల అమ్మకాన్ని నిషేధించిందని అడగవచ్చు. నెక్స్ట్ వన్, ప్రపంచవ్యాప్తంగా విద్యా ప్రమాణాలను పెంచేందుకు $1 బిలియన్ నిధులను ఖర్చు చేయాలి అని ఏ ఐటీ దిగ్గజ సంస్థ నిర్ణయించింది? గూగుల్. ఏషియన్ కప్ ఫుట్బాల్ టోర్నమెంట్ AFC 2019 ఏ దేశంలో నిర్వహించనున్నారు? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ల్యూరెస్కి మొదటి బ్రాండ్ అంబాసిడర్గా నియమితులైన క్రికెటర్ యువరాజ్ సింగ్. అంతర్జాతీయ తోలు బొమ్మలాట పప్పెట్స్ ఫెస్టివల్ ఎక్కడ జరుగుతుంది? కోల్కతాలో. యునెస్కో డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆద్రే అజౌలే, ఫ్రాన్స్కు చెందినటువంటి ఆద్రే అజౌలే. వాతావరణ ప్రభావంతో పసిఫిక్ సముద్రంలో మునిగిపోయిన భారతీయ నౌక ఏది? ఎమరాల్డ్ స్టార్ నౌక. 2017 మాతృభూమి సాహిత్య అవార్డును అందుకున్నది ఎవరు? విష్ణు నారాయణ్ నంబూద్రి, మలయాళ రచయిత. ఆస్ట్రేలియన్ అకాడమీ ఆఫ్ సినిమా అండ్ టెలివిజన్ ఆర్ట్స్ ఆక్టా అందించే ఉత్తమ ఆసియా చిత్రం అవార్డుకు నామినేట్ అయిన చిత్రాలు ఏవి? కసవ్, టర్టల్ మరాఠీ, దంగల్ పింక్ హిందీ చలనచిత్రాలు. 3 రోజుల అంతర్జాతీయ వైజ్ఞానిక ఉత్సవం ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ ఎక్కడ జరుగుతోంది? చెన్నైలోని అన్నా విశ్వవిద్యాలయంలో. మిత్రశక్తి 2017 పేరుతో ఏ దేశంతో కలిసి భారత్ సంయుక్త సైన్య విన్యాసాలు నిర్వహిస్తుంది? శ్రీలంకతో. లేదా క్వశ్చన్ ఇంకో విధంగా కూడా ఫామ్ కావచ్చు, భారతదేశం శ్రీలంకతో కలిసి నిర్వహించిన సంయుక్త సైనిక విన్యాసాలకు గల పేరు ఏంటి? మిత్రశక్తి 2017. ఇండో అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ దక్షిణ భారత మండలి కౌన్సిల్ అధ్యక్షుడిగా ఎవరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు? సురపనేని పూర్ణచంద్రారావు. తెలంగాణలో సోయాబీన్ సేకరణకు నోడల్ ఏజెన్సీగా ఎవరిని ప్రభుత్వం నియమించింది? హాకా. మ్యాన్ ఎక్సి 2017 ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సిఐఐ ఎస్ బ్యాంకులు రూపొందించిన నివేదిక ఏది? మేక్ ఇన్ ఇండియా, క్రియేటింగ్ సస్టైనబుల్ అండ్ గ్లోబల్ కాంపిటేటివ్ ఏకో సిస్టమ్. ఈ సదస్సు అనేది హైదరాబాద్లో జరిగింది. నెక్స్ట్ వన్, తాపి ధర్మారావు పురస్కారానికి ఎంపికైంది ఎవరు? రచయిత, పత్రిక సంపాదకుడైనటువంటి సతీష్ చందర్. ఇవి ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ షేర్ మై వీడియోస్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.